డ్రైవర్ కార్ కొంచెం లెఫ్ట్ తిప్పరా. అటు లాంగ్ అవుతుంది నాన్న, ఇటు షార్ట్ కట్. తెలుసులేరా, అటైతే స్పీడ్ బ్రేక్లు ఎక్కువ ఉంటాయి. అర్థమైంది. ఇప్పుడు చూడండి. అమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? అంతా మీ తాత పోలికేరా. నువ్వు పదమ్మా. ఏమైందిరా? కుంకుమ అంటిందన్నయ్య. నీకు పైత్యం ఎక్కువని నిమ్మకాయ తలక రాసుకోమని కట్టిందిలే. ఊరుకోరా, ఇది గుడి పూజారి అమ్మవారి పాదాల దగ్గరుంచి ఇచ్చాడమ్మా. దీన్ని కొంగును కట్టుకుని నిద్రపోతే ఆ ఆలుమగల మధ్య అరమరికలన్నీ తొలగిపోయి అన్యోన్యత వస్తుంది. అయ్యో భగవంతుడో, ఏంటి నా బతుకు? ఒక అబద్ధాన్ని అందమైన నిజంలో చూపిస్తూ అందర్నీ మోసం చేయాల్సి వస్తుంది. ఏమ్మా, ఏమాలోచిస్తున్నావు? ఏముంది, అర్ధరాత్రి లేచి ఆ నిమ్మకాయని జ్యూస్ చేసుకుని తాగాలని ఆలోచిస్తూ ఉంటుందా అంతే. నువ్వు ఊరుకుంటావా? ఏం లేదు బామ్మ, తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాం కదా, అప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడా? పిచ్చి పిల్ల, ఒకటి అడుగుతాను చెప్పు. చిన్నప్పుడు నువ్వేదైనా తప్పు చేస్తే అమ్మా నాన్న ఏం చేసేవారు? నాన్న గదమాయించేవారు. అమ్మ అలా చేయకూడదని నచ్చ చెప్పేది. అంతేగాని నిన్ను కొట్టి చంపేలేదుగా. దేవుడు కూడా అంతేనమ్మా, మనం చేసే తప్పులకి మనల్ని గదమాయించేలా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల నుండే మనం ఎలా బ్రతకాలి అనే గుణపాఠాన్ని నేర్చుకుంటాం అంతే. అది సరే, దేవుడు తప్పు చేసిన తర్వాత గుణపాఠం చెప్పే బదులు అసలు తప్పే జరగకుండా ఆపొచ్చు కదా. అవును బామ్మ, ఒక తప్పు జరిగినప్పుడు దానివల్ల కొందరు మనుషులు కొన్ని కుటుంబాలు బాధపడాల్సి వస్తుంటే అసలు ఆ పరిస్థితి రాకుండా దేవుడు చేయాలి కదా. అది కర్మ సిద్ధాంతం. ఆ జరిగింది మన దృష్టిలో తప్పు కావచ్చు, దేవుడి దృష్టిలో అదే మనకు మంచి అనే అర్థం. అంతెందుకు? మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి ఒకటయ్యారు అనుకుంటున్నారు. కాదు, మీ ఇద్దరు ఒకటవ్వాలని రాసిపెట్టి ఉంది కాబట్టే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆయన ఇప్పుడు ప్రేమ పెళ్లి గొడవలు ఎందుకులేనామ్మా, వదిలేసి. వదిలేయకూడదనే చెప్తున్నాను. మేం ప్రేమించుకున్నాం పెళ్ళైపోయింది అని ఆగిపోవడం కాదురా. ఇప్పటినుంచి మీ ప్రేమ మొదలవ్వాలి. భార్యాభర్తల బంధం అంటే ఏదో ఫార్మాలిటీ కాదు, అది రెస్పాన్సిబిలిటీ. ఒకరినొకరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి.
ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి అపహారమైన నమ్మకం ఉండాలి. ముందే నేను చదవాలి. ఏ, నీ ఆస్తి రాయించుకుంటానని భయమా? లేదు, ఈ అగ్రిమెంట్ అంతా నీకు అనుకూలంగా రాసుకునుంటావు అందుకు. ఇందులో ఈ సీల్ రాకాస్కి ఒక్క క్వాలిటీ కూడా లేదు. వీటిలో దేనికి వీడు అర్హుడు కాడే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మీకు ముచ్చటగా మూడో రాత్రి. రేపటి నుంచి మీ జీవితానికి మీరే కర్త, కర్మ, క్రియ. అందుకే ఏం చేసినా కలిసి అడుగు వెయ్యండి. మళ్ళీ ఇదేంటున్నానమ్మా? ఈ రాత్రంతా మీరు ఈ కొంగుముళ్లతోనే పడుకోవాలి. బామ్మ, ఇబ్బంది అయిపోతుందేమో బామ్మ. అర్థం చేసుకున్నానమ్మా, అన్ని పనులు కలిసి చేయలేం. మీ పాటలేవో మీరు పడండి. నేను వేసిన ముడిలో తేడా కనిపించిందో, తేడాలు వచ్చేస్తాయి, జాగ్రత్త. అంటే నీ వెనకాల నేను నడవాలా? కుదరదు, నువ్వే నన్ను ఫాలో అవ్వాలి. హలో, ఇక్కడ ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారన్నది ముఖ్యం కాదు, ఇద్దరం పడిపోకుండా నడవడం ముఖ్యం. ఏంటి రాక్షసి, నా బట్టలు పడేస్తున్నావు? నా బట్టలకి ప్లేస్ లేదు కాబట్టి. అంటే నువ్విక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయావా? వద్దంటే చెప్పు, గెస్ట్ రూమ్ లోనే ఉంటాను. కాకపోతే బామ్మ దగ్గర నువ్వే కీ తీసుకోవాలి. నా వల్ల కాదు. పోనీ నువ్వు వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవ్వు. వార్డ్ రూమ్ లో ఉంటే నాకు లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంటుంది. అమ్మాయిల కాల్స్, మెసేజెస్, ఆ గోళ నా వల్ల కాదు. పోనీ అంకుల్ రూమ్ లో పడుకో. నో, నాన్నకు కంఫర్ట్ గా ఉండదు, నాకోసం ఆయన అడ్జస్ట్ అవడం నాకు ఇష్టం లేదు. అయితే నీకు మిగిలింది సోఫానే. దానికంటే నిన్ను భరించడం నయం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? డివైడ్ చేద్దాం. అంటే జస్ట్ వెయిట్. ఏంటి పడుకో. ఇదిగో ఈ పోర్షన్ నాది, ఆ పోర్షన్ నీది. బాత్రూమ్ మాత్రం కామన్. ఇది ఓకే, బట్ వాట్ అబౌట్ బెడ్ మిస్టర్? దానికి కూడా నా దగ్గర ఓ ప్లాన్ ఉంది మిస్. తప్పకా. అటు నువ్వు, ఇటు నేను. మంచిది, ముందు చెప్తున్నాను, రూమ్ లో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి. ఒకరి విషయంలో ఒకరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సేమ్ డైలాగ్. అది నాది, ఆ పక్కన పెట్టుగా.
ఇలా కొట్టుకోటాలు లేవు చెప్తున్నాను. అయినా నా పోర్షన్లోకి నీ ప్రాపర్టీ రాకూడదు. అది నీ ప్రాపర్టీనే. అమ్మో, ఉదయం లేచి దీన్ని చింపిరి మొహం చూడకూడదు. రాత్రులు వీడి మొహం చూస్తే పేడికల్లు వస్తాయి. ఇదిగో, ఇది నీ ప్రాపర్టీయే. నా చీర రాకుతావేంటి? నువ్వేగా నా ప్రాపర్టీ అని నా మీద కలిసావు. ఏంటి ఆ విశ్వనాథం గాడు అంత పనిచేశాడా? రేపు ఊరు వెళ్ళినప్పుడు వాడు పని చెప్తాను. అదేంటి పిన్ని, రేపే వెళ్తానంటావేంటి? ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదే. ఎక్కడికి వెళ్తారా? 2-3 రోజులు ఊళ్ళన్నీ తిరిగి చుట్టాలు పక్కాలు వాళ్ళందరినీ పలకరించి మళ్ళీ వచ్చేస్తాలే. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఓకే ఓకే, భలే వాళ్ళు సార్. దాందే ఉంది, డ్యూటీ ఫస్ట్. షార్ప్ 11కి ఇద్దరం ఆఫీస్లో ఉంటాం సార్. ఓకే సార్, బాయ్. ఏంటి బాబు గారు అప్పుడే ఆఫీసర్ని వెళ్తున్నారు? బామ్గారండి, వీళ్ళిద్దరితో ఆటలు తతంగాలు చేయాల్సిన ఇంకేం లేవా అండి? రై, రోజులు తరబడి చేసుకోవడానికి ఇవేమన్నా వారోత్సవాలా? పనే దైవం, నేను అదే ఫాలో అవుతున్నాను. నువ్వెళ్ళి ముందు కారు గడుపో. ఒరే ఢిల్లీ, నీకు పెళ్లిగోల బాగా నచ్చినట్టుంది. త్వరలోనే నీకు కూడా పెళ్లి జరిపించేసి ఈ ఆటలన్నీ ఆడిస్తాంలే. తర్వాత తీరిగ్గా సిగ్గుపడింది కానీ ముందు అందరికి టీ తీసుకురాపో. కుదరదండి. ఏ, ఫ్రిడ్జ్ లో పాలు లేవా? ఫ్రిడ్జ్ లో పాలు, కిచెన్ లో చక్కెర అన్ని ఉన్నాయండి. నాకే వంటగదిలో పని లేదు, అంతే. ఏ అంటే ఏం చెప్తామండి, అమ్మాయి గారు ఉదయాన్నే లేచి పూజ చేసి టిఫిన్ అన్ని పూర్తి చేసేసి అదిగోండి టీ కూడా తీసుకొస్తున్నారు చూడండి. అటు ఏంటి ఢిల్లీ, నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టున్నావు? కాఫీ తీసుకోండి. అమ్మా శైలు, నువ్వు ఇలా అన్ని పనులు చేసావంటే వాడికి ఎక్కడ లేని బతుకం వచ్చేస్తుంది. తర్వాత ఆడు తలుపు పట్టకుండా తయారవుతాడు. బాగుండ కదవా. పర్లేదులే నానా, ఇంటి పని అంతా ఢిల్లీ చేయాలి, వంట పని మాత్రం వదినే చేయాలి. నో వరుణ్, ముందు ఎక్సర్సైజ్, ఆ తర్వాతే ఏదైనా. తప్పదా వదినా? తప్పదు. బాడీ యాక్టివ్గా ఉంటేనే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. వదిన చెప్తే ఓకే. రే ఆగ్రా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను వర్కౌట్స్ చేయమని? నేను కంపెనీ ఇస్తే కూడా చేయలేదు, ఇప్పుడు తను చెప్పగానే చేస్తావా? దాన్నే ఫేస్ వాల్యూ అంటారన్నయ్య. వదిన ఏ చెప్పినా ఓకే అనిపిస్తుంది. తప్పుకో. ఏంటే, నిజంగా ఇంటి కోళ్ళు అన్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు? ఇవన్నీ చేయడానికి కోడలే కానక్కర్లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్లా కూడా చేయొచ్చు. అగ్రిమెంట్లో రాసున్నట్టు జీవించాలి కదా. ఏమిటర్రా గుసగుసలు? అబ్బే, గుసగుసలు కాదు నానమ్మా, బాస్ ఆఫీస్కి రమ్మన్నారని చెప్తున్నాను. అవునా? మరి నాకు ఫోన్ చేయలేదేంటి? భలే దానివే, నీకు ఫోన్ చేసినా మీ ఆయనకి ఫోన్ చేసినా ఒకటే కదా. ఢిల్లీ కాఫీ తీసుకో. థ్యాంక్ యూ అమ్మగారు. ఏమ్మా, నువ్వు టీ తెచ్చుకోలేదేంటి? అది వెర్రోడా. ఆ మాత్రం అర్థం కాలే, భార్యాభర్తలు ఇద్దరూ కప్పు సాసర్లో షేర్ చేసుకుని తాగుతారేమోరా, అది వాళ్ళ ప్లాను. అమ్మని ముసల్ది మళ్ళీ బుక్ చేసేసింది. అదిగో చూడు, చెప్పేగా వీడిది. అంత తాత పోలికే అంటావు, ఇదేగా నెక్స్ట్ డైలాగు. అంతే అంతే, ఇదిగో టీ చల్లారిపోతుంది, ముందు తాగండి.
అనియా వదిన ఇటు చూడండి, సూపర్ ఫోర్స్ అలాగే ఉండండి. ఏ తప్పకో, ఎంతసేపు రెడీ అవుతావు? ఇంతసేపు అద్దం ఖాళీగా ఏం చేస్తున్నావు? అద్దం ఖాళీ అయితే మేం ఖాళీ అవ్వాలి కదా. చూసుకో నీ జిడ్డు మొహన్. నీ మొహం చూసి ఈ అద్దం కూడా జిడ్డు అయిపోయింది చూడు. ఇన్డిసిప్లిన్ కాదు, దూకు నాకు హెయిర్ తీసి పడేయాలని తెలీదా? అది నా దువ్విన, నిన్నెవరు ముట్టుకోమన్నారు? ఇదిగో నువ్వు రేపటి నుంచి వేరే అద్దం సెటప్ చేసుకో. అవును, ఇది పెద్ద రాజమహల్ అని ఎక్కడ పెట్టుకోవాలంట? అయినా నువ్వే బాత్రూమ్ అద్దంలో చూసుకుని అడ్జస్ట్ అవ్వు, నీకు అదే కరెక్ట్. అయితే నీ వస్తువులు ఏవి ఇక్కడ కలవు నీకు? గురుకుల ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్న నా గదిని కంట్రీ క్లబ్ చేస్తావు కదే. గురుకుల ఆశ్రమం కాదు, సన్యాసాశ్రమం అని చెప్పు. నిన్ను పోరా. నన్ను బూడిద గుమ్మడికాయ అంటావా? నిన్ను పోరా జిడ్డు మొహోడా. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ జుట్టు దగ్గరే కదా. వద్దురా, వద్దు ప్లీజ్, వద్దు. నా జుట్టు కత్తిరించేస్తే నీ గుండు కొట్టించేస్తాను. సమ్మర్ కట్ అనుకుంటారు? వద్దురా, అరిగుండు కొట్టిస్తాను. కొత్త స్టైల్ అనుకుంటారే? మగాడు ఏం చేసినా చెల్లిపోతుంది. ఒరే పిల్లలు, ఆ మంచాలు ఎరగొట్టకంటరా. వసే బామ్మా. కళ్ళు కనిపించడం లేదా? ఆయిల్ పోసింది నువ్వు, మళ్ళీ నన్ను అంటావేంటి? అయితే చూసుకోద్దా, మంచం మీద కాబట్టి సరిపోయింది, అది కింద పడుంటే ఏమవుతుంది? అమ్మాయి గారు, ఏమవుతుందో అర్థమైందా? ఏంటండి, ఏంటి వేసాలు? ఓ, బామ్మగారు ఏదైనా కొత్త ఆట పెట్టారా ఏంటి? ఏ కాదులేరా, నువ్వెందుకు వచ్చావురా మా లోకం? ఏంటి మీ లోకమా? అంతేలేండి, పెళ్ళైపోతే ఎవరి లోకం వాళ్ళదే. నేను మీ లోకానికి ఊడవడానికి వచ్చానండి. ఢిల్లీ, నీకు మాత్రం సెపరేట్ డిక్షనరీ ఉంటుంది కదా. సర్లే, నా గదుడు. కుదరదు, నా దూడు. కాదు ఢిల్లీ, నాది. కాదు, ముందు నాది. నా దూడు. ముందు నాది. ముందు నాది. నా గది. నాది నానా. నా గది నానా. కింద పడింది నేనా మీరా? నువ్వే. మరి బుర్ర మీకు పాడైపోయింది ఏంటి? ఇద్దరి గది ఒకటే కదా. అవును, అది ఇదే కదా. అవును, మరి నాగది నాగది అంటారేంటి మీరిద్దరు? కామెడీ శైలి కామెడీలు చేస్తుంది. అవును, కామెడీ చేస్తున్నాడు, కామెడీ. అంటే మీరిద్దరు ఇప్పటి వరకు చేసింది కామెడీ అన్నమాట. కామెడీ. ఊడు ఊడు ఊడు. పెళ్ళైతే అందరికి పిచ్చి పడుతుందంటే ఏమో అనుకున్నాను, నిజమే. ఈ లైన్ ఏంటబ్బా? ఓహో, ఇంట్లోకి బొద్దింకలు చీమలు రాకుండా గీసుకున్న గీత అన్న మాట. బాగుంది బాగుంది. తులపరబుల్లోడు దుమ్ము తులపరబుల్లోడు. ఒరేయ్, చూసి నేర్చుకోరా. ఈ వినయ విధేయతలకేం తక్కువ లేదు. ఇద్దరు న్యూ లైఫ్ న్యూ కెరీర్ స్టార్ట్ చేశారు, ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అనయ్య అని నేను చెప్పను, ఎందుకంటే లగ్ని లైఫ్లోకి వచ్చింది కాబట్టి. అదే కదా నా అన్లక్. వెళ్ళొస్తాను బామ్మగారు, వస్తాను అంకల్. బాయ్ వరుణ్. అందరికి బాయ్ అంటే చాలు, పేరు పేరున చెప్పక్కర్లేదు. ఏమిట్రా అంత తొందర, కారులో కబుర్లు చెప్పుకోవటానికేగా.
అమ్మా శైలు, మీ ఆయనకి ఎదురు రామ్మా. నేనా? నేను కూడా వెళ్తున్నాను కదా అమ్మా. పర్వాలేదమ్మా, భార్య ఎదురు భర్తకి గెలుపు, భర్త గెలిపే భార్యకి గెలుపు. వెళ్ళు వెళ్ళు. ఇది ఒక్కసారి కారుకి ఎదురొచ్చే నా జీవితం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నాకే ఎదురొస్తే ఇంకెక్కడికి వెళ్తుందో. బాయ్. బాయ్. చిలక గోరింకలు. కారుకి సీట్ బెల్ట్ తో పాటు హెల్మెట్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకు? నువ్వు ఎదురొచ్చావుగా అందుకు. వాట్ డు యు మీన్? వెల్కమ్ టు న్యూ కపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి సార్ అది? సర్ప్రైజా అని అంత సర్ప్రైజ్ అవుతావు ఏంటి? మనకేం కొత్త కాదు కదా. చెప్పను, చూపిస్తాను. రండి. వావ్, సో నైస్. ఈ బాస్ గడుకు అసలు బుర్రే లేదు. ఇద్దరిని కలిపి ఒకే క్యాబిన్ లో పడేస్తే ఇంకా పనులు ఏం చేస్తారు నా బొంద? ఐరన్ లెగ్ ఆఫీస్లో పెట్టావో లేదో నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆఖరికి నా పేరు కూడా. అసలే నిది ఏడుపు గుడ్డు ఫేస్, దానికి తోడు నువ్వు ఏడ్చావంటే ఇంకా చండాలంగా ఉంటుంది. ఆ పక్కెళ్ళెడిపో.